హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు క్రిస్మస్ పండుగ. ఈరోజు అయితే మా కమ్యూనిటీలో చిన్నగా గెట్ టుగెదర్ పార్టీ, స్టాల్స్ అవి పెట్టినరంట. కింద ఫుట్బాల్ కోర్టులు, బాస్కెట్బాల్ కోర్టు ఉంది కదా, అక్కడ యాంటీ థియేటర్ అక్కడ వెళ్తున్నాం. అక్కడ రెడీ అయ్యి అసలు ఏమేమి ఉన్నాయి, ఎట్లా చేస్తున్నారు, ఏంటి అని చూపిస్తా చూడండి. వెళ్తున్నా ఇంకా అక్కడ అంటే ఇంకా చీరలు, పట్టు చీరల స్టాల్స్, డ్రెస్సులు, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయంట. ఇంకా తంబోలా కూడా ఉందంట, అందుకే ఇంకా సర్దుకొని పోతున్నా నేను అని. ఇంకా అన్నీ నాతో పాటు మీరు కూడా చూడండి, వెళ్దాం. ఇంకా అక్కడ చేంజ్కి ఇబ్బంది అవుతుందని 10 రూపీస్, 20 రూపీస్ అట్లా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా. ఒక పెన్ను కూడా తీసుకుంటున్నా పర్సులో వేసుకొని, తాళం వేసేసి వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ నేను ఎవరెవరిని కలిసిందో చూపిస్తా చూడండి. డోర్ లాక్ చేసి వచ్చి ఇంకా లిఫ్ట్లో కిందికి దిగుతున్నా. మేము 5వ ఫ్లోర్లో కదా, 2-3 నిమిషాలైనా పడుతుంది లిఫ్ట్ పైనుంచి కిందికి వచ్చే వరకు. వచ్చి కిందికి వచ్చి చూస్తే అసలు ఎవ్వరు కూడా కనిపించలే. కారిడార్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఖాళీ ఉంది. ఇంకా నాకు తోడు కూడా ఎవరు లేరు. మా ఫ్రెండ్స్ కూడా అందరూ అసలు ఎక్కడెక్కడ పోయినరో, అసలు వేరే వేరే ఫంక్షన్లకు అటు ఇటు వెళ్తున్నారు. ఇంకా కొంతమంది ఇక్కడికి లోటస్ పాండ్ వరకు వచ్చే వరకు అయితే కొంతమంది కనిపించారు. అందరు ఇంకా అక్కడికే వెళ్తున్నారు. ఇంకా నేను కూడా వెళ్తున్నా అక్కడికే, చూద్దాం ఏమేమి అవుతుందో అక్కడ. ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ ఉండయి, కొంతమంది ఆఫీసులకు కూడా సెలవులు ఇచ్చిండ్రంట. దానివల్ల ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా పార్టీలు అరేంజ్ చేస్తుంటారు మా దగ్గర. కింద అవన్నీ ఇట్లా గేమ్స్ స్టాల్స్ అంట, అవంట ఇవంట అనేది పెట్టిండ్రు. చూడండి అక్కడ అందరు జమ అయినరు. ఇక్కడ చిన్నపిల్లల ప్లేగ్రౌండ్ దాటి అవతలకి వెళ్తే అవతల బాస్కెట్బాల్ కోర్టు, అందులో అన్నీ అరేంజ్ చేసిండ్రు. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు ఏదో చేసింది, చూద్దాం ఏమేమి చేసిందో అక్కడ. ఇక్కడ వీళ్ళేమో కట్లెట్టు, సేమియా స్వీటు చేసిండ్రు. ఒక ప్లేట్కి 20 రూపీస్ అంట. మళ్ళీ వచ్చి తిందాంలే అని అనుకొని ఇంకా ఏమేమి ఉన్నాయో మిగతా అన్నీ చూద్దాం అన్నట్టు వెళ్ళిన. ఆ పక్కనే ఒక ఆమె చీరలు తెచ్చిపెట్టింది. ఆ చీరల దగ్గర అయితే ఎవరు కనిపించలేదు. రెడీమేడ్ బ్లౌజులు ఉన్నాయి, అక్కడ కొన్ని మెటీరియల్స్ కూడా ఉన్నవి. అవి చూస్తూ ఇంకా అట్లా ముందుకెళ్తున్నా. ఇక్కడ ఈ అమ్మాయి ఏందో స్పిన్ అని గేమ్ పెట్టింది. అట్లా అది స్పిన్ చేస్తే అది ఎక్కడ ఆగితే అక్కడ ఉన్న గిఫ్ట్ ఇస్తారంట. దానికి కూడా ఎంట్రీ ఫీజు కూడా 20 రూపీస్ ఏమో పెట్టినట్టుంది. అట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తూ ముందుకెళ్తున్నా నేను. ఇక పక్కలనే ఇంకొక అమ్మాయి ఇంకో రకం గేమ్ పెట్టింది. అదేంతో బియ్యంలా కాయిన్స్ వేసి అవన్నీ ఇట్లా ఏరాలంట. ఒక నిమిషంలో ఎన్ని కాయిన్స్ ఏరుతారు అనేది అక్కడ వాళ్ళ గేమ్ అంట. మా దియమ్మ రోజు ఆడుకునే జంగా గేమ్ పెట్టిండ్రు. ఇంకా అది ఈ పక్కలనేమో ఇక్కడ కేకులు అవి అమ్ముతున్నారు. మరి ఒకటొకటి 10 రూపీసో 20 రూపీసో నేను అడగలేదు. ఇంకా ఆ పక్కన ఇంకా శాండ్విచెస్ అంట, ఇక్కడ కూడా చీరల షాప్ ఒకటి పెట్టిండ్రు. అవన్నీ చూస్తూ అటు ముందుకెళ్తున్నా. ఇంతలో మా అమ్మ యోగా మేడం కలిసి పలకరించింది. ఇంకా మాట్లాడుతూ అట్లే ముందరికెళ్తున్నా. వీళ్ళైతే శాండ్విచ్లు అయితే ఇక్కడ అమ్ముతున్నారు. పక్కలనే పావు బాజీ పెట్టిండ్రు, పానీపూరి పెట్టిండ్రు. ఇక్కడ పావు బాజీ తర్వాత పానీపూరి పెట్టిండ్రు. 30 రూపీస్ ప్లేట్ అంట, 6 పీసెస్ పెట్టిండ్రు. అమ్మాయి హాయ్ చెప్తుంది. అట్లా అన్నీ చూసుకుంటా ముందుకెళ్తున్నా. ఇంకా పక్కన కూడా చిన్నపిల్లలు ఏదో చిన్న చిన్న గేమ్స్ పెట్టిండ్రు. ఈమె అయితేనేమో మా రిజ్వానా మేడం ఇక్కడ కమ్యూనిటీలో ఉంటుంది. ప్రతి అకేషన్కు ముందుండి అన్నీ నడిపిస్తుంది. స్టాల్స్ బుకింగ్ నుంచి ఫుడ్ వరకు ఏదేది కావాలన్నా అన్నీ చూసుకుంటుంటుంది. ఎవరికి అవసరం వచ్చినా ఏ అడ్రస్ కావాలనుకున్నా తనే ముందు షేర్ చేస్తుంది. ఇంకా ఇవతల పక్కన డ్రెస్ మెటీరియల్స్ ఉన్నవి, చీరలు అవి పెట్టిండ్రు, చూస్తున్నారు. ఆ పక్కలనేమో స్టాండ్లకు చీరలు అట్లా కట్టి పెట్టిండ్రు. అవన్నీ చూస్తున్నా. ఆ చీరలు అయితే పట్టు చీరలు అని అన్నారు. ఇవేనేమో మరి పట్టు చీరలు. దగ్గరికి వెళ్ళి కూడా చూసిన నేను ఆ చీరల్ని. పట్టుకొని చూస్తే ఆ చీర 10,000 రూపాయలు అని చెప్పిండ్రు. ఇంకా అంత అంటే ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టి కొనేటంత అవసరం లేదు కదా. అయినా ఆ చీరలు కూడా పెద్దగా నచ్చలేదు.
రీసెంట్గానే చీరలు మస్తు కొన్నా కదా, ఇంకా చీరలు కావకపోతే చూడాలి, అన్నీ చూడడం అంతే కానీ చాలా ఇష్టం అట్లా చీరలు చూడడం, షాపింగ్లోకి వెళ్ళడం అంటే నాకు. అట్లా చీరలన్నీ పట్టుకొని చూసినా అది కొంచెం మంచిగానే అనిపించింది, కానీ 10,000 రూపాయలు చెప్పిండ్రు దానికి, ఇంకా అవసరం లేదని చెప్పేసి వచ్చేసిన అక్కడ నుంచి. మా ఫ్రెండు 20 రూపీస్ ఆ 10కి ఇయ్యవా అని అడుగుతుంది, ఇక నవ్వుకున్నాము. ఇంకా అందరు కనపడిన వాళ్ళు అందరూ హాయ్ చెప్తున్నారు. ఇట్లా ఇంకా అక్కడ ఇంకా నేను కూడా ఒక ప్లేట్ తీసుకున్నా ఆ పిల్లల దగ్గర, కట్లెట్ తీసుకున్న సేమియా స్వీట్ అయితే తీసుకోలేదు, స్వీట్ వద్దులే అని చెప్పేసి కట్లెట్ తీసుకొని వచ్చి, నాకెందుకో అసలు ఈవెనింగ్ అన్నం తింటా కదా ఎక్కువైతుంది అని చెప్పేసి ఒక ఎక్స్ట్రా కప్పు తీసుకొని వచ్చి ఆ కప్పులో పెట్టి, ఇంకెవరన్నా కలిస్తే ఇద్దాంలే అని చెప్పేసి ఆ కప్పులో పెట్టుకున్నా. తిని టేస్ట్ చూసి చెప్పాను రే ఆంటీ అని చెప్తే సరేలే అని చెప్పేసి, అప్పుడు కొంచెం టేస్ట్ చూసినా బాగా మంచిగానే చేసిండ్రు అనిపించింది. ఇంకో కప్పులో కొంచెం పెట్టేసి ఆ పక్కన ఇంకొక ఆంటీ కనిపిస్తే ఆంటీకి ఇంకో ఆ కప్పు తీసి ఆంటీకి ఇచ్చి ఇక నేను కూడా తినేసిన. మా వదినమ్మకు ఫోన్ చేస్తే మా వదినమ్మ కూడా వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత ఆ చీరలు అవి కూడా చూసినాం కాసేపు మేము. చూసిన తర్వాత ఇంకా మళ్ళీ పానీపూరి తెచ్చుకున్నాం. అట్లా తెచ్చుకొని ఇద్దరం కూడా కూర్చొని పానీపూరి తిన్నాము. ఆ కర్రీ అంతా ఆ పూరీలు రంధ్రం చేసి ఇంకా ఆ పూరీలల్లో ఆ కూర అంతా పెట్టేసి రసం పోసిన. రసం పోసి ఇంకా వదినమ్మ తినండి అని వదినమ్మకి 2-3 ఇచ్చి, కానీ నేను 2-3 తిన్నా. తింటుంటే వీడియో తీస్తా ఆంటీ అని చెప్పేసింది అమ్మాయి. సరే తీసేయం కాదని చెప్పి తీపిసుకున్నాం. అట్లా ఇక పానీపూరి అది తిన్న తర్వాత వదినమ్మ ఇంటికి వెళ్ళిపోయింది చీకటి అయిందని. ఇక తర్వాత ఇక్కడ వీళ్ళేమో గేమ్స్ ఆడుతున్నారు, ఇక్కడ మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. ఇంకా పిల్లలందరూ ఫస్ట్ అమ్మాయిల బ్యాచ్ అయింది. అమ్మాయిలది అయిపోయిన తర్వాత అబ్బాయిలు కూడా ఆడినరు. ఇంకా అక్కడ తంబోలా కొరకని చైర్స్ అవి అక్కడ రెడీ చేసి పెట్టింది. అక్కడ కూర్చొని చూస్తున్నా. ఇట్లా ఈ పిల్లల గేమ్ అయిపోయిన తర్వాత ఇక తంబోలా అనౌన్స్ చేసినారు. అయితే నేను ఆ ముందు అబ్బాయిని లేపేసి ఇంకో అబ్బాయిని కూర్చోబెట్టింది. అయితే ముందుకెళ్ళి వెనక్కి రాకూడదంట ఈ గేమ్లో, నాకైతే తెలియదు ఫస్ట్ టైం చూసిన. అట్లా ఇక తంబోలాకు టికెట్లు అన్నీ అమ్మేసినారు. మా ఫ్రెండ్ సూర్యకుమార్ అయితే తంబోలా కొరకని తంబోలా టైంకే దిగేసింది. ఆమె వచ్చే వరకు స్టాల్స్ అన్నీ తీసేసినారు అని చెప్తుంది. Full houses, 2, each 150 rupees. Okay? Then we have first line, second line, third line, full house. We have 2 full houses. No corners. No jelly pipe, no corners. Only first line, second line, third line and full houses. But సూర్యకుమారి 4 టికెట్లు తీసుకున్నది, ఒక ప్రైజ్ ఏదో తగిలినట్టుంది. ఇంకా మాకైతే ఏం రాలేదు, ఇంకా అయిపోయి ఇంకా మేము వెనక్కి తిరిగినాము. ఇదైతే లాస్ట్ టైం మొన్న ఉగాది అప్పుడు పెట్టిన ఫంక్షన్ అండి ఇది. అయితే పిల్లల కొరకని ఇట్లా ఇది ట్రాంపోలిన్ తెప్పించిండ్రు. అది కూడా ఎంట్రీ ఫీజు 50 or 60 rupees ఏమో పెట్టినట్టున్నారు. ఇంకా అక్కడ ఇంకా స్టాల్స్ కూడా అప్పుడు చాలా స్టాల్స్ పెట్టిండ్రు. అప్పుడైతే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, అందరము చాలా ఎంజాయ్ చేసినాం అప్పుడైతే మేము. ఇంకా అయితే ఆ రోజు ఫుడ్ స్టాల్ కూడా చాలా ఎక్కువ ఉండే, బట్టల షాపులు ఎక్కువ వచ్చినవి బయటి వాళ్ళు తెచ్చి పెట్టిండ్రు. ఈసారి బయట వాళ్ళు అంత తెచ్చి పెట్టలేదు. అప్పుడైతే బట్టల షాపులు చాలా వచ్చినవి, ఫుడ్ స్టాళ్ళు ఎక్కువ ఉన్నవి. ఎకో ఫ్రెండ్లీ షాప్ అంట, ఆయుర్మిత్రానో ఏదో షాపు అని వీళ్ళు తెచ్చిపెట్టిండ్రు. చాలా రకాల ఫుడ్ ఐటమ్స్, మందులు, మెడిసిన్స్, పౌడర్లు అంట చాలా తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇవన్నీ ఏమంటారు ఎకో ఫ్రెండ్లీ అని అన్నారు మొత్తము. ఇంకా వ్యవసాయానికి ఇట్లా గార్డెన్కు వచ్చేటివి అవి కూడా ఉన్నవి చూడండి. ఇవన్నీ నాన్ స్టిక్ కావు, కాస్ట్ ఐరన్ తవ్వాలు వచ్చి అవన్నీ ఉన్నవి.
ఇట్లా చేనులు అది కూరగాయల తోటల పురుగు మందులు కొట్టడానికి దానికి కూడా అట్లా వాటర్ పంపులు అవన్నీ కూడా చాలా డెమో పెట్టిండ్రు. అప్పుడు ఆ సార్ అయితే నేను ఒక చిన్న బాండి తీసుకుని ఉంటే అప్పుడు మా అమ్మాయి కోసం అని అప్పుడైతే చాలా స్టాల్స్ పెట్టిండ్రు. అట్లా ఈ షాప్ కూడా మణికొండలోనే ఉందంట అండి. ఒకసారి రమ్మని రిక్వెస్ట్ చేసిండ్రు వాళ్ళు, కానీ నేనే షాప్ వరకు వెళ్ళలేదు. ఒకసారి ఎప్పుడైనా వీలు చూసుకొని వెళ్దామని అనుకుంటున్నా. అప్పుడైతే పిండి వంటలు కూడా చాలా రకాలు తెచ్చిపెట్టిండ్రు. నైటీలు కూడా చాలా తెచ్చిండ్రు, డ్రెస్సులు కూడా. అసలు ఆ సార్ అయితే వాళ్ళకు కూడా చాలా అమ్ముడు పోయినవి వాళ్ళు తెచ్చిన వాళ్ళకి, కానీ ఫుడ్ అంటే ఇదంటే అదంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టిండ్రు ఇక్కడ. ఆ రోజైతే పాస్తా అంటే నూడిల్స్ అంటే ఇంకా ఆలుగడ్డలు ఇట్లా స్ప్రింగ్ లాగా కట్ చేసి వాటిని డీప్ ఫ్రై చేసి ఇచ్చినట్టే అదైతే చాలా క్రేజీగా కొనుక్కొచ్చుకొని తిన్నాం మేమందరం కూడా. చూడండి మేము ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో చూడండి. ఆలుగడ్డ స్ప్రింగ్ రోల్ అది ఏందో అట్లా తెచ్చుకొని అందరం కూడా తినేసినాం. అప్పుడైతే ఆ రోజు ఇంకా మాకెవరెవరు కలిసిండ్రో కూడా చూపిస్తా. మా కమ్యూనిటీలోనే శ్రీవాణి ఉంటుందని తెలుసు కదా, శ్రీవాణి కలిసింది మాకు. చాలా సరదాగా మాట్లాడుకున్నాం మేమైతే. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా కలుద్దాం అనుకున్నా, మాట్లాడుకుందాం అనుకున్నా, ఎప్పుడు వీలు కాలేదు, మీరు బిజీ ఉంటారేమో అని. ఎప్పుడు ఫ్రీ ఉంటారు? నేను ఎప్పుడు ఫ్రీయే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏదో షూటింగ్కి వెళ్ళి డైరెక్ట్ వచ్చినట్టున్నది అక్కడికి. చాలాసేపు మాట్లాడుకున్నాం మేమైతే అక్కడ. ఇంటికి రండి అని పిలిచింది, కానీ ఆమెకి ఎప్పుడు టైమింగ్స్ కుదురుతావో ఎప్పుడు ఫ్రీగా ఉంటుందో తెలియదు. ఇంకా అందుకనే ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళలేదు. చాలామంది అడిగిండ్రు శ్రీవాణి తోటి వీడియో చేయలేదమ్మా మీరు అని. కానీ భయం అవుతుంది మీ క్యారెక్టర్ చూస్తే. నిజంగానే అదే క్యారెక్టర్ చూస్తే భయం అవుతుంది. చూసిండ్రా ధన్వి, ఈ అమ్మాయి కూడా సినిమాలలో యాక్షన్ చేస్తుంటుంది. ఇంకా ఆలుగడ్డ చిప్స్ తను కూడా తెచ్చుకున్నది. ఇక శ్రీవాణి కూతురు రాజనందిని ఉంది కదా ఆ అమ్మాయి కూడా, ఇంకా తనతో కూడా మాట్లాడినా బాగా డిస్టర్బెన్స్ వస్తుంది, బయట పాటలు అవి పెట్టిండ్రు కదా అని చెప్పేసి అదంతా కట్ చేసి మాట్లాడినా నేను. చాలా బాగా మాట్లాడిండ్రు అందరు కూడా ఫ్రీగా. తర్వాత వాళ్ళు మాకు బాయ్ చెప్పి అక్కడ చీరలు పర్చేజ్ చేస్తున్నారు. అక్కడ నైటీలేమో చూస్తున్నట్టు తను. అంజు అస్రాని కూడా మా కమ్యూనిటీలోనే ఉంటుందండి. తను ఇప్పుడు సినిమాలలో యాక్షన్ చేస్తుంది. ఈ మధ్యన కనిపించక చాలా రోజులు అవుతుంది. ఇంకా అట్లా ఆ రోజు దాన్ని గుర్తు చేసుకున్నా. ఈరోజు ఆ రోజు అన్ని వీడియోలు తీసినా కానీ అప్పుడు పెట్టడానికి కుదరలేదు ఎందుకో, ఎందుకు సడన్గా ఈరోజు గుర్తుకొచ్చి అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి ఈరోజు వీడియోలో పోస్ట్ చేసినా అండి. ఇంకా తంబోలా అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అందరం కూడా. మా ఫ్రెండ్స్ ఏమో సెల్లార్లోకి దిగి సెల్లార్లో నుంచి వెళ్ళిపోయినారు, నేను పైనుంచి వచ్చేస్తున్నా. మా కమ్యూనిటీ చూసిండ్రా రాత్రిపూట ఎట్లా కనిపిస్తుందో ఒకసారి ఈ పక్క ఆ పక్క అన్నీ కూడా చూపిస్తా చూడండి. ఎవరు లేరు అసలు, జనాలంతా ఇక పడుకున్నారేమో అందరు ఎవరెవరు ఇండ్లకి వెళ్ళిపోయి. అంతా చూసిండ్రు కదండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.